హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద సంచరించినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఈ భూమి మీద చేస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద చేసిన గొప్ప అద్భుత కార్యాల్లో మరి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సువార్త ప్రబోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వాక్యాన్ని విని బలపరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మాటలు విని బ్రతుకులు మార్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. యేసయ్య మాటలు విని ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. యేసయ్య ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఒకనొక దినాన యేసయ్య విశ్రాంతి దినమున ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడంటే ఒక సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన వాక్యం వినడానికి ఎంతోమంది ఆ సమాధి మందిరంలో కూర్చొని ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ వాక్యాన్ని వినడానికి ఆ యొక్క సమాజ మందిరంలోనికి ఒక సహోదరి వచ్చింది. లూకా సువార్త 13:10 నుంచి ఆ మాటలు రాయబడి ఉన్నాయి. నేను చదువుతాను, మీరు వినండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నవని ఆమెతో చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదివిన ఈ యొక్క వాక్య భాగంలో ఆ యొక్క సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. ఆ వాక్యం ఎంతోమంది వింటున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని వినడానికి ఒక సహోదరి కూడా వచ్చింది. ఎంతోమంది వాక్యం వింటూ ఉన్నారు, యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మవశుడై దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నులు మరి సూటిగా ఒక సహోదరి వైపు వెళ్ళినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సమాజ మందిరంలో ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ గొప్పవారు ఉండొచ్చు, మరి ధనికులు ఉండొచ్చు, ఎంతో బలము కలిగిన వారు ఉండొచ్చు, ఎంతోమంది ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి చూపులు ఓ సహోదరి మీదకే వెళ్ళినాయి. ఏమని రాయబడినదంటే, ఆ సహోదరి అట 18 సంవత్సరాల నుంచి మరి బలహీనపరిచే దురాత్మ చేత పీడింపబడుతూ నడుము వంగిపోయిన స్థితిలో ఆ బిడ్డ బాధపడుతూ వచ్చింది అక్కడకు. నిజంగా ఆ సహోదరి ఆ యొక్క దురాత్మ బంధకాల వలన బలహీనపరచబడే ఆత్మల చేత నడుము వంగిపోయి ఎన్నో దినాల నుంచి నడువలేని స్థితిలో వంగిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నది ఆ తల్లి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో బాధపడుతూ కూడా ఆ సహోదరి దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యాన్ని వినడానికి అక్కడికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాలుగా నరకయాతను అనుభవిస్తుంది. చూడండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మరి 1 సంవత్సరం కాదు, కానీ 18 సంవత్సరాల నుంచి అదే బాధ. ఏంటంటే నడవలేని స్థితి, నడుమంతా వంగిపోయిన స్థితి. చూడండి, మనిషికి ఆధారమైనది ఆ యొక్క నడుము భాగం. అటువంటి నడుము భాగాన్నే మరి కోల్పోయి బలహీనపరిచే దురాత్మ ఏం చేసిందంటే ఆ యొక్క తల్లిని బలహీనపరచి నిలువలేని స్థితిలో ఆ కుమార్తెను ఉంచేసింది. ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతుంది, ఎంత వేదన అనుభవిస్తుంది. తన బాధను ఎవరితో పంచుకున్న ఆ యొక్క బాధను ఎవరు చూసే పరిస్థితి కాదు. ఎవరు కూడా ఆ బలహీనత నుంచి విడుదల ఇచ్చే స్థితి ఎవరు చేయలేకపోతున్నారు. అటువంటి సమయంలో ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఆ యొక్క సమాజ మందిరంలో ఎందుకు వచ్చిందంటే దేవుని మాటలు వినడానికి వచ్చింది. చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపరచుదాం. సహజంగా ఏదైనా బలహీనత ఉందనుకోండి, ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నాం అనుకోండి, ఏదైనా జ్వరమే కావచ్చు, ఏదైనా రోగమే కావచ్చు, ఎటువంటి బలహీనతే కావచ్చు, అటువంటి సమయంలో మనము సహజంగా
దేవుని వాక్యాన్ని వినడానికి రాలేం. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా మీరు ఆదివారం అని అడిగితే వారు చెప్పే మాట ఏంటంటే, నాకు ఈరోజు బాగాలేదమ్మా, లేకపోతే నేను జ్వరంతో బాధపడుతున్నానమ్మా అని ఏదో ఒక సాకు మరి మనుషులుగా చెబుతూ ఉంటారు. కానీ ఈ తల్లిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, 18 సంవత్సరాలుగా ఎంతో బాధను అనుభవిస్తూ కూడా ఆ సహోదరి ఆ యొక్క నడవలేని స్థితిలో, ఆ తల్లి మరి నిలవలేని స్థితిలో మరి దేవుని మాటలు వినడానికి దేవుని మందిరానికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. చూడండి, ఆ తల్లి ఎంతో బాధపడుతుంది, ఎంతో శ్రమను అనుభవిస్తుంది. చూడండి, నడుము వంగిపోతే మనిషి సహజంగా ఏ పని చేయలేరు, నడవలేని స్థితి. అటువంటి స్థితిలో కూడా ఎంత ప్రయాసపడుతూ ఆ యొక్క దేవుని మందిరానికి వచ్చిందో తల్లి, ఎంత బాధపడుతూ అక్కడ అడుగుపెట్టిందో. అందుకనే ఏం జరిగిందో తెలుసా, ఎంతోమంది గొప్ప వారు ఉండొచ్చు ఆ సమాజ మందిరంలో, ఎంతో బలము కలిగిన వారు ఉండొచ్చు ఆ సమాజ మందిరంలో, ఎంతో ధనికులు ఉండొచ్చు ఆ సమాజ మందిరంలో, ఎంతో అందము కలిగిన వారు ఉండొచ్చు ఆ సమాజ మందిరంలో, కానీ యేసయ్య చూపు ఇదిగో ఆ తల్లి మీదకే వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సహోదరి అనుకుని ఉండొచ్చు, యేసయ్య నన్ను చూస్తాడా, నేను ఇంత బలహీనతతో ఉన్నాను, ఇంత రోగంతో బాధపడుతున్నాను, కానీ నాకు చూపు నా మీదకు వస్తుందంటావా అని ఆ తల్లి అనుకోవచ్చు. కానీ యేసయ్య ఆమెనే చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు వినడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఎటువంటి బలహీనతతో వచ్చావో, ఎటువంటి రోగము తలమటిస్తూ ఉన్నావో, ఎటువంటి బంధకాలలో ఈ యొక్క గ్రౌండ్లో అడుగు పెట్టావో, ఇంతమంది ఉన్నారు కదా, నన్ను ప్రభు చూస్తాడా అని నువ్వు అనుకోవచ్చు. ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ ప్రాంగణంలో నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతోమంది దగ్గరకు ఆ బిడ్డ వెళ్ళి ఉండొచ్చు. చూడండి, ఎంతోమంది ఆ బిడ్డ స్థితిని చూసి నవ్వుకుని ఉండొచ్చు. ఎందుకనంటే నడిమి వంగిపోయింది, ఎంతో బలహీనురాలైపోయింది, నిజంగా కుటుంబానికి పనికి రాకుండా అయిపోయి ఉండొచ్చు. కుటుంబంలో అందరూ ఆమెను తక్కువగా చూచి ఉండొచ్చు, ఎవరూ ఆమెను పట్టించుకోలేకపోవచ్చు. ఒకవేళ తనకు బంధువులే కానీ, తన స్నేహితులే కానీ, తన ఇరుగు పొరుగు వారే కానీ, అలాగే ఇంటిలో రక్త సంబంధికులే కానీ ఆ బిడ్డను ఎంతగానో మాటల చేత గాయపరిచి ఉండొచ్చు. ఎవరూ తనను చూడలేకపోవచ్చు, తన బాధను ఎవరూ కూడా చూచి పరిష్కరించలేకపోవచ్చు. ఎంత బాధతో వచ్చిందో తల్లి, ఎంత వేదనతో అక్కడ అడుగు పెట్టిందో. చూడు, యేసయ్య మాటలు వింటా ఉన్నది, యేసయ్య బోధిస్తూ ఉన్నవాడు, ఎంతో అద్భుతంగా దేవుని వాక్యాన్ని అందిస్తున్న యేసయ్య, ఒక్కసారిగా ఆయన చూపు ఇదిగో ఆ వ్యక్తి మీదకే వెళ్ళిపోయింది. చప్పట్లు కూడా దేవునామని మహిమపరచుదాం. హల్లెలూయా. వాక్యాన్ని బోధిస్తూ ఉన్న వ్యక్తి సడన్గా బోధ ఆపేసి అంతమందిలో కూడా ఆ తల్లిని చూస్తూ ఉన్నాడు. చూసి పిలిచి ఆ తల్లి పడుతున్న బాధ అంతా కూడా ఆ యొక్క దేవాది దేవుడు చూసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూడడమే కాదు, కానీ దగ్గరకు పిలిచి ఆ బిడ్డ మీద చేతులు ఉంచినప్పుడు ఆ బిడ్డలో ఉన్న బలహీనపరిచే దురాత్మ ఆ బిడ్డను విడలి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ బిడ్డ స్వస్థత పొందుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకని ఆ బిడ్డ నడుము వంగిపోయిందంటే, ఒక దయ్యం, బలహీనపరిచే దయ్యం ఆ బిడ్డను ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే రోగాలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క రోగాలనే వ్యాధులనేవి ఇవన్నీ కూడా దురాత్మలు కలిగించేవి. ఈ యొక్క దురాత్మ, ఈ యొక్క బలహీనపరిచే దురాత్మ ఆ యొక్క తల్లిని ఏం చేసిందంటే, నడుమును వంగజేసేసింది. అందుకనే ఆ తల్లి నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నది. చూడండి, నిజమే దురాత్మలతో పీడింపబడుతున్న బిడ్డలు ఆ యొక్క అంధకార దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నప్పుడు ప్రజలు ఎంతగానో విలవిలలాడిపోతూ ఉంటారు. మా యొక్క చర్చికి ఒక సహోదరుని తీసుకొని వచ్చారు, మంచి యవ్వన బిడ్డ, ఎంతో చక్కటి యవ్వన ప్రాయంలో ఉన్నది, చక్కగా ఉన్నది. ఆ తల్లి
ఆ తల్లిని తీసుకొచ్చారు. ఆ బిడ్డకి చుట్టూ కూడా తాళ్ళు కట్టేసున్నాయి, తాళ్లతో బంధించేశారు. కారణం ఏంటంటే ఆ బిడ్డలో ఉన్న దురాత్మ ఆ బిడ్డను మరి కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ దురాత్మ ఆ బిడ్డ నిలవనీయట్లేదు. ఎవరన్నా జీవితంలో ఆ దురాత్మ చేత, బలహీనపరిచే దురాత్మ చేత పట్టి పీడింపబడుతూ ఎవరిన బిడ్డ ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉన్నది. చూడండి, ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు ఆటోకి కట్టేశారు, ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు వారు. అటువంటి సమయంలో ఆ బిడ్డ పడుతున్న వేదన చూసి చాలా బాధ కలిగింది. కారణం ఏంటో తెలుసా? చక్కటి యవనస్తురాలు, చిన్న వయస్సు, అటువంటి తల్లి ఆ యొక్క దురాత్మ చేత పీడింపబడుతూ మరి తను ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. చక్కటి యవన జీవితం మరి నిష్టమైపోతూ ఉన్నది బలహీనపరిచే దురాత్మ చేత. అటువంటి తల్లికి మరి దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అంధకారమైన సంబంధమైన దురాత్మ శక్తులు ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయిన చప్పట్లు కూడా దేవునామను మహిమపరుచుతాం. ప్రియ సహోదరి, సహోదరా, చూడండి, నిజమే, ఈ యొక్క బలహీనపరిచే దురాత్మలు మనసులో శాంతి లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి, ఇదిగో నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తాయి, నిన్ను నిలువనబడనీయకుండా చేస్తాయి. అందుకనే ఆ తల్లిని కూడా ఆ దురాత్మల చేత పట్టి పీడింపబడుతూ ఎంతో బలహీనపరచబడి ఉన్నది. అయినా కూడా ఆ బిడ్డలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మాట వినడానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రాంగణంలో నువ్వు ఎటువంటి బలహీనతతో వచ్చావో, ఎటువంటి వ్యాధులతో వచ్చావో, ఎటువంటి రుగ్మతలతో వచ్చి ఉన్నావో, ఎటువంటి అంధకార శక్తుల చేత పీడింపబడుతూ ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నావో, నువ్వు కూడా దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడుతాడు, ఖచ్చితంగా నాకు విడుదల వస్తుందని నువ్వు వస్తే ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరిని చూచాడు దేవాది దేవుడు. ప్రియ సహోదరి, ఎంతోమంది గొప్పవారున్నా వారందరినీ యేసయ్య చూడలేదు, కానీ ఆ బిడ్డ బలహీనతతో బాధపడుతున్న ఆ తల్లిని చూశాడు. చూడండి, మనుషుల కన్నులు ఎవరిని చూస్తాయంటే ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే అందంగా ఉన్నారో, ఎవరైతే మరి గొప్పవారిగా ఉన్నారో వారిని చూస్తూ ఉంటే మనుషుల కన్నులు. కానీ మనం ప్రకటిస్తున్న యేసయ్య యొక్క కన్నులు, ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో, ఎవరైతే రోగాలు తలమటిస్తున్నారో, ఎవరైతే మరి కృంగిన స్థితిలో ఉన్నారో వారిని చూస్తుంటే మన యేసయ్య కన్నులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడడమే కాదు కానీ ఆ బలహీనత నుంచి విడుదలనిచ్చే శక్తి యేసయ్యకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన సమస్యలో మనం బాధపడుతున్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, వేదన పడుతూ ఉన్నప్పుడు, రుగ్మతలతో అలమటిస్తూ ఉన్నప్పుడు, అప్పులు సమస్యలై కృంగిపోతూ ఉన్నప్పుడు, అటువంటి సమస్యల్లో మనల్ని చూచే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట బలమైన మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి అనుకోకుండా సడన్గా ఆ సువార్తను ముగించి మరి ఒక ఊరికి నాయేను అనే గ్రామానికి బయలుదేరారు యేసయ్య. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ ఒక విధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయి ఉన్నాడు. చనిపోతే ఆ తల్లి చాలా వేదన పడుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఆ బిడ్డ మరి భర్తను కోల్పోయింది, తనకు ఆధారంగా ఉంటున్న కుమారుణ్ణి కోల్పోయింది. చాలా వేదన పడుతూ ఉన్నది, కృంగిపోతూ ఉన్నది. తనను ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు. మనుషులుగా వచ్చి ఎంతోమంది ఓదారుస్తున్నారు, కానీ ఎవరి మాటలు తను ఆదరించలేకపోతున్నాయి, ఎవరి మాటలు తను ఓదార్చలేకపోతున్నాయి. కారణం ఏంటంటే తన కొడుకే సర్వం అనుకున్న తల్లి, నాకు ఎవ్వరూ ఆధారం లేరు, ఇదిగో భర్తను కోల్పోయాను అని అనుకుంటున్న తరుణంలో మరి కుమారుడిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతుంది ఆ తల్లి. అటువంటి సమయంలో ఆ కుమారుడు సడన్గా ఉన్నట్టుండి చనిపోయి ఉన్నాడు. ఇక చూడు తన బాధ, వర్ణాతీతం, ఎవరు కూడా తన్ని ఓదార్చలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క బాధ తనకే తెలుసు. కారణం ఏంటంటే తన్ను పోషించేవారు లేరు, ఆదరించేవారు లేరు. తన అండ అనుకున్న ఆ యొక్క కుమారుడు మరి చనిపోయి ఉన్నాడు. ఎంతగానో బాధపడుతూ ఉన్నది. తన బాధను అర్థం చేసుకునే మనుషులు ఎవరు లేరు. అక్కడికి వచ్చి ఎంతోమంది
మరి కళ్ళ నుండి వచ్చే కన్నీళ్లను తుడుస్తున్నారే తప్ప ఎవరూ తన బాధను పూర్తిగా తొలగించలేకపోతున్నారు. ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నది. అక్కడ చూచే వారందరూ కూడా ఆ బిడ్డను చూస్తున్నారే, కానీ తన బాధను ఎవరు కూడా తొలగించలేని స్థితి. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గ్రామానికి ప్రయాణమై వచ్చాడు. చప్పలు కొట్టి దేవనామమును మహిమపరచుదాం. ఎక్కడో సువార్తను ప్రకటిస్తున్న యేసయ్య, ఎక్కడో దేవుని మాటలు బోధిస్తున్న యేసయ్య షడన్గా వెంటనే, హల్లెలూయా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నాయిను గ్రామానికి బయలుదేరారు. కారణం విధవరాలు, కుమారుడు చనిపోయాడు. ఎంతగానో బాధపడుతూ ఉంది, నలిగిపోతా ఉన్నది, కృంగిపోతా ఉన్నది. మరి ఆదరణ లేక ఎంతగానో మరి వేదనతో కొట్టుమిట్టాడుతున్నది. ఆ తల్లి యొక్క బాధను చూశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డను చూచి ఆమె మీద కనికరపడి, హల్లెలూయా, హల్లెలూయా, ఆ బిడ్డ మీద కనికరపడి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తన కుమారుని తిరిగి బ్రతికించాడు. చెప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, చూడు, ఎంతోమంది ఉన్నారు అక్కడ, ఎంతోమంది స్నేహితులు వచ్చారు అక్కడికి, ఎంతోమంది బంధువులు వచ్చారు అక్కడకు, ఎంతోమంది ఇరుగు పొరుగు వారు వచ్చారు ఆ సహోదరి దగ్గరకు. ఆయనను కూడా అందరూ చూస్తున్నారు ఆ తల్లిని, కానీ ఎవరూ తన బాధను తీర్చే శక్తి ఎవరికీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడో ఉండి ఆమె బాధను చూసి అక్కడికి కదిలి వచ్చాడు. చెప్పట్లు కూడా దేవునామను మహిమపరచుదాం. ప్రియ సహోదరి, సహోదరా, ఈ రాత్రి సమయంలో ఇదిగో నువ్వు కూడా ఎంత బాధతో వచ్చావు ఇక్కడకు, ఎంతతో ఎంత వేదనతో ఉన్నావో, నీకు ఆధారమైన దాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావేమో, ఒకవేళ చేస్తున్న ఉద్యోగం మధ్యలోనే పోయిందేమో నీకు, ఒకవేళ నీకు ఆధారం అనుకున్న భర్త చనిపోయి ఉన్నాడేమో, ఒకవేళ నీకే ఆధారం అనుకున్న ఒక కుమారుడు కూడా కోల్పోయి ఉన్నావేమో ఈ రాత్రి ఈ సమయంలో. ప్రియ సహోదరి, సహోదరా, నీ బాధను ఎవరో చూసి కూడా తీర్చలేకపోవచ్చు, కానీ నీ బాధను యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ సమస్యను ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను నిన్ను చూసే దేవుడు, చూడడమే కాదు కానీ నిన్ను కనికరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సహోదరుని ఎంతోమంది ఓదారుస్తున్నారే, కానీ ఆ బిడ్డను ఎవరు కూడా ఆదరించలేకపోతున్నారు, ఆ బిడ్డ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. చూడండి, ఎంతో వేదనతో బయలుదేరింది ఆ తల్లి. ఇదిగో ఆ కుమారుడు శవం వెనుక నడుచుకుంటూ వస్తా ఉన్నది. ఎంతో వేదన, బరువెక్కిన హృదయం, ఎంత ఆపిన కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే ఆ సమస్య తనకే తెలుసు. తన హృదయ వేదన మనుషులకు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ ఎక్కడో ఉన్న యేసయ్య ఆ బిడ్డ సమస్యను చూశాడు, ఆ బిడ్డ వేదనను చూశాడు, ఆ బిడ్డ బాధను చూశాడు. అందుకనే యేసయ్య కదిలి వచ్చాడు నాయను గ్రామానికి. ఇదిగో జీవాధిపతి అయిన దేవుడు, మరి నాయను గ్రామములో నుంచి ఒక శవం బయటికి వెళ్ళిపోతా ఉన్నది. జీవాన్ని కోల్పోయిన ఆత్మ, ఇదిగో ఆ శవం మరి నాయను గ్రామం గవిని దాటి వెళ్ళిపోతా ఉన్నది. కానీ జీవాధిపతి అయిన దేవాది దేవుడు ఆ గవిని లోనికి అడుగు పెడుతున్నాడు. చప్పట్లు కూడా దేవునామను మహిమపరచుదాం. ఎప్పుడైతే జీవాధిపతి అయిన ఆ దేవాది దేవుడు ఆ జీవం లేని యొక్క ఆత్మ దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే ఆ పాడిని ముట్టుకున్నాడో, ఆ జీవము లేని ఆత్మకు వెంటనే జీవాత్మ వచ్చింది. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవునామను మహిమపరచుదాం. ప్రియ సహోదరి, సహోదరా, ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరి నువ్వు కూడా ఎటువంటి స్థితిలో వచ్చావో, ఎటువంటి బలహీనతతో ఉన్నావో, ఎటువంటి రుగ్మతలతో ఉన్నావో, నీకు ఆధారమైన దాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావేమో. ఒకవేళ నీ భర్త మరణించి ఉండొచ్చు, ఒకవేళ నీకు ఆధారమైన బిడ్డలు నువ్వు కోల్పోయి ఉండొచ్చు, ఒకవేళ నీకు ఆధారమైన జాబే నువ్వు కోల్పోయి ఉండవచ్చు. నిన్నెవరు ఓదార్చలే వారు లేరని, ఎవరు నిన్ను చూచే వారు లేరని నువ్వు బాధపడుతూ వచ్చావా ఈ గ్రౌండ్లోకి? దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి వేళ. ఇదిగో ఎక్కడో ఉండి నాయను గ్రామంలో ఆ తల్లి పడుతున్న బాధను చూసి అర్థం చేసుకున్న దేవాది దేవుడు ఇదిగో అక్కడ నాయను గ్రామంలో అడుగు పెట్టినట్లు, ఇదిగో నీ బాధను చూసిన దేవాది దేవుడు
నీ సమస్యను చూసిన దేవాది దేవుడు, నీ కన్నీరు చూసిన దేవాది దేవుడు, నువ్వు రోగాలు తలమటిస్తూ ఉన్నప్పుడు చూసిన దేవాది దేవుడు, నీకున్న ఆధారాన్ని నువ్వు కోల్పోయి బాధపడుతున్నా నువ్వు సమయంలో నిన్ను చూసిన దేవాది దేవుడు ఈరోజు నా కదిలి నీ మధ్యకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క సహోదరి బాధను అర్థం చేసుకొని, ఆ బిడ్డ బాధను చూచి, ఆ బిడ్డ వేదనను చూచి సహాయం చేసిన గొప్పది దేవుడు, గొప్ప దేవాది దేవుడు, ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆ తల్లికి అప్పగించిన ఆ దేవాది దేవుడు ఈ రాత్రి సమయంలో నిన్ను కూడా చూస్తున్నాడు. ప్రియ సహోదరి, ఎవరో చూడట్లేదని బాధపడుతున్నావా? నువ్వు బలహీనతతో బాధపడుతున్నప్పుడు, రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు, నీ చుట్టూ బంధువులు ఉన్నారు కానీ నీ చుట్టూ నీ భర్త ఉండొచ్చు, ఒకవేళ నీ భార్య ఉండొచ్చు, నీ బిడ్డలు ఉండొచ్చు, అందరూ ఉండి కూడా ఎవరూ నన్ను చూడట్లేదు, ఎవరూ నన్ను ఆదరించట్లేదు, ఎవరూ నన్ను ఓదార్చట్లేదు అని ఒకవేళ వేదనతో ఈ గ్రౌండ్లో నువ్వు అడుగుపెట్టావా, ఈ రాత్రి సమయంలో ఒక శుభవార్త నీకు ఏంటంటే, ఎవరూ నిన్ను చూడకపోయినా ఏసయ్య ఈ రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. చెప్పట్లు కూడా దేవుని అనుమయింపరచు. ఎంతోమంది బిడ్డలు నిజంగా గర్భాలు లేకుండా, నిజంగా ఎంతోమంది వేదన అనుభవిస్తూ కృంగిపోయిన స్థితిలో, నిందలు అనుభవిస్తూ వేదనతో కుమిలిపోయి, ఆదరించేవారు లేక ఓదార్చేవారు లేక ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి ఉండొచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ఏసయ్య నిన్ను చూస్తున్నాడు తల్లి, నీ బాధను అర్థం చేసుకుంటున్నాడు. నువ్వు పడుతున్న కన్నీరు, ఆ యొక్క వేదన, నీ యొక్క దుఃఖం, నీ ప్రయాస ప్రభు చూస్తున్నాడు. ఇదిగో నీకు నువ్వు అప్పులు బారిన పడిపోయి వేదనతో నలిగిపోతూ, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నన్ను చూచేవారు లేరు, ఎంతోమంది బంధువులు ఉన్నారు కానీ, ఎంతోమంది రక్త సంబంధికులు ఉన్నారు కానీ, ఎవరు నన్ను చూచేవారు లేరు నేను అనుకుండొచ్చు. కానీ ఈ రాత్రి సమయంలో నీకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఏసయ్య నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరును చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. నువ్వు రోగాలు తలమటిస్తూ నువ్వు నలిగిపోతూ ఉంటే ఏసయ్య నిన్ను చూస్తున్నాడు. ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి నువ్వు వేదనతో నలిగిపోతూ ఉంటే ఏసయ్య నిన్ను చూస్తున్నాడు. ఒకవేళ భర్తను కోల్పోయి, ఒకవేళ ఆదరించేవారు లేక, ఎవరు చూచేవారు లేక, ఒకవేళ ఎవరు ఓదార్చేవారు లేక నువ్వు అలమటి ఇస్తూ ఉంటే ఏసయ్య నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఏసయ్య కదిలే దేవుడు. హల్లెలూయా. నీ సమస్యను చూచి ఆయన కదిలే దేవుడు. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో బాధపడుతూ ఉంటే, నువ్వు దుఃఖముతో నలిగిపోతూ ఉంటే, నువ్వు నువ్వు ప్రయాసతో కుమిలిపోతూ ఉంటే ఏసయ్య ఆనందించే దేవుడు కాదు నాన్న. చూడు, మనుషులైతే ఏం చేస్తారో తెలుసా? మన బాధలు వచ్చి బాధపడుతూ ఉంటే, మన స్నేహితులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన రక్త సంబంధికులే కావచ్చు, మన బాధలను చూసి నవ్వుకుంటారు, ఆనందిస్తూ ఉంటారు మనల్ని చూసి. కానీ మనం నలిగిపోతూ ఉంటే, రోగాలతో అలమటిస్తూ ఉంటే, బాధల్లో కుమిలిపోతూ ఉంటే, రోగాల సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే, నిందలు అనుభవిస్తూ ఉంటే, మరి మనం నలిగిపోతున్న స్థితిని, కృంగిపోతున్న స్థితిని ఏసయ్య చూచి, ఆయన ఉండలేని దేవుడు. హల్లెలూయా. ఆయన మరి రాయబడిన మాట ఏంటంటే, ఆయనట మన సమస్యను చూచి, మన బాధలను చూచి ఆయన సింహాసనాన్ని విడిచి దిగి వచ్చిన దేవుడు. చప్పట్లు కూడా దేవుని ఆమెను మహిమపరచు. ఆయన పరలోకంలో ఉన్న సింహాసనాన్ని విడిచి నీ సమస్యను, నా సమస్యను పరిష్కరించడానికి, నీ కన్నీరును, నా కన్నీరును తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ సమస్యను చూసి స్పందించే దేవుడు, నీ సమస్యను చూసి కదిలే దేవుడు. కదలమిడమే కాదు కానీ నీ సమస్యను పరిష్కరించే దేవుడు, నీ అక్కర్లను తీర్చే దేవుడు, నీ కన్నీరును తొలగించే దేవుడు, నీ దుఃఖమును తొలగించే దేవుడు, నీ బాధలను నివారించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరా, నువ్వు కూడా ఎటువంటి వేదనలో వచ్చేవో, ఎటువంటి బాధలో వచ్చేవో, ఎటువంటి రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నావో, ఇదిగో ఆ యొక్క 18 సంవత్సరాల సహోదరిలాగా, 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దురాత్మ చేత బాధింపబడుతున్న ఆ తల్లిలాగా, అటువంటి వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఒకవేళ నువ్వు వచ్చావా, నన్నెవరూ చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావా, ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరి, సహోదరా, ఇదిగో నిన్ను కూడా ప్రభు చూస్తున్నాడు. ఆ 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే
దురాత్మ శక్తుల నుంచి పడుతున్న ఆ సహోదరిని చూచిన దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఇదిగో కుమారుణ్ణి కోల్పోయి ఆదరణ లేక ఓదార్చేవారు లేక తన సమస్యను పరిష్కరించేవారు లేక వేదనతో కుమిలిపోతున్న ఆ తల్లి బాధను చూసిన దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. రే సహోదరి, నువ్వు కూడా విశ్వసిస్తావా? ఈ రాత్రి సమయంలో ప్రభు నన్ను కూడా చూస్తున్నాడు, నా సమస్యను పరిష్కరిస్తాడని నువ్వు కూడా అనుకుంటే ఏసయ్య ఈ రాత్రి నిన్ను కూడా చూస్తాడు. ఇదిగో ఆ యొక్క సహోదరిని చూసిన దేవాది దేవుడు 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దురాత్మ చేత పీడింపబడుతున్న ఆ సహోదరిని చూసిన దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. ఆ యొక్క తల్లిని చూసిన దేవాది దేవుడు కుమారుణ్ణి కోల్పోయి వేదనతో నలిగిపోతూ ఉన్న ఆ సహోదరిని చూసిన దేవాది దేవుడు ఈ ప్రాంగణంలో ఉన్న నిన్ను కూడా చూస్తున్నాడు. ఇదిగో ఈ రాత్రి సమయంలో ఎట్టి బలహీనతతో వచ్చినా, నువ్వు ఎటువంటి రోగములతో వచ్చినా, ఎటువంటి వ్యాధితో వచ్చినా, ఎటువంటి రుగ్మతలతో వచ్చినా, ఒకవేళ నీకున్న ఆధారాన్ని నువ్వు కోల్పోయినా, నీకున్న భర్తని నువ్వు కోల్పోయినా, నీకున్న బిడ్డలని నువ్వు కోల్పోయినా, ఈ రాత్రి సమయంలో ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఇదిగో ఆ తల్లిని బాగు చేసిన దేవుడు, 18 సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతున్న తల్లిని బాగు చేసిన దేవుడు, ఇదిగో ఆ యొక్క కుమారుణ్ణి కోల్పోయి వేదనతో బాధపడుతున్న ఆ యొక్క తల్లిని చూసి కుమారుణ్ణి బ్రతికించిన గొప్ప దేవాది దేవుడు ఈ రాత్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు. అందుకనే అటువంటి దేవాది దేవుని సన్నిధి నీ మధ్య కూడా వచ్చింది, నీ మధ్య కూడా కదులుతూ ఉంది, నిన్ను కూడా ముట్టుకోబోతున్నాడు. ఆయన ఈ ప్రాంగణంలో బలహీనతతో బాధపడుతున్న నిన్ను చూస్తున్న దేవాది దేవుని యొక్క కనులు ఈరోజు నిన్ను బాగు చేయబోతున్నాయి. విశ్వసిస్తే లేచి నిలబడు. ఇదిగో నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ రాత్రి సమయంలోను మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఆ తల్లి, ఇదిగో నేను ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనపరిచే దురాత్మ చేత పీడింపబడుతూ నడవలేని స్థితిలో ప్రభు నీ దగ్గరకు వచ్చిందయ్యా. నీ మాటలు వినడానికి వచ్చిన తల్లిని ఎంతో మంది ఒక సమాజ మందిరంలో ఉన్నా నువ్వు బిడ్డను, ఆ బిడ్డను చూసిన దేవుడు, చూడడమే కాదు కానీ ఆ రోగం నుంచి విడుదలనిచ్చిన గొప్ప దేవుడు వేసయ్యా. నా తండ్రి, ఇదిగో ఆ తల్లి, నా తండ్రి, నాయన గ్రామంలో నాయన కుమారుని కోల్పోయి వేదనతో ఉన్న ఆ తల్లిని చూసిన దేవుడవు తండ్రి. చూడడమే కాదు కానీ ఆ బిడ్డను, ఆ బిడ్డ దగ్గర కదిల వచ్చి తన కుమారుని బ్రతికించావు తండ్రి. ఆ బిడ్డను ఆదరించావు వేసయ్యా. నైనా ఆ రీతిగా ఈ రాత్రి ప్రాంగణంలో ఎంతో మంది వ్యాధులతో వచ్చారు, బలహీనతలతో వచ్చారు, దురాత్మ శక్తులతో పీడింపబడుతూ వచ్చారు వేసయ్యా. మమ్మల్ని ఎవరూ చూడట్లేదని ఎంతో మంది వేదనతో నలిగిపోతూ ఉన్నారు వేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి సమయంలో 18 సంవత్సరాల బలహీనత చేత బాధపడుతున్న తల్లిని చూసినట్లు ప్రతి ఒక్కరిని చూడు ఏసయ్యా. ఆ బిడ్డను ముట్టి బాగు చేసినట్లు ప్రతి ఒక్కరిని బాగు చేయి ప్రభువా. అలాగే తండ్రి, ఆదరణ లేక ఇదిగో వారికి ఆధారమైన దానిని కోల్పోయి ఆదరించేవారు లేక ఓదార్చేవారు లేక ఎంతమంది నలిగిపోతూ వచ్చారు ఏసయ్యా. ఈ రాత్రి సమయంలో వారిని కూడా చూచి ప్రభువా వారి పరిస్థితులను మార్చునైనా వారికి నీవే ఆధారమై ప్రభువా నడిపించి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.